కానీ వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము మొన్నే ఆయన పోయిన నెక్స్ట్ డే ఛాంబర్లో సంతాప్ సభ పెట్టాం. చాలా బాధాకరమైన విషయం, దగ్గర దగ్గర 10 మంది కూడా లేదు మా దగ్గర. సినిమా ఇండస్ట్రీకి ఆయన దగ్గర దగ్గర 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి 50 మంది అసిస్టెంట్స్ని సంపాదించి ఒక 30-40 మంది నిర్మాతలకి సినిమాలు చేసి ఇండస్ట్రీలో ఉన్న ఆల్మోస్ట్ అందరి హీరో హీరోయిన్లతోనూ పనిచేసిన ఆయన, అండ్ మేజర్ హిట్స్ విక్టరీ మధుసూదన్ ఉన్నారు. ఆయన చేసిన సినిమాల్లో 90% సక్సెస్ఫుల్ సినిమాలు చేసిన మధుసూదనరావు గారు మన మధ్య లేకుండా పోతే మేము సంతాప్ సభ చేస్తే ఇండస్ట్రీ నుంచి రెస్పాన్స్ లేదు. అందులో మా బాబాయ్ చలపతరావు గారు కూడా చాలా బాధపడ్డారు. మేము బయటపడలేదు, ఆయన బయటపడ్డారు. కానీ ఇవాళ మీకెవరికి సంబంధం లేదు ఆయనతో, కానీ సినిమాలతో మీకు ఉండే అనుబంధంతో కానీ లేకపోతే మధుసూదనరావు గారు అందుకని చాలా ఆనందంగా ఉన్నాను. పొద్దు మధుసూదనరావు గారు అందరూ అన్నీ చెప్పేశారు, చెప్తాను ఇంకేం లేదు. బట్ నాకు తెలిసినంతవరకు నేను ఒకటే సినిమా ఆయనతో చేసి నాన్నగారి సినిమాలు చేసినప్పుడు నేను ఎప్పుడు స్టూడియోకి వెళ్ళేవాడిని కదా ఊరికే. ఆయనతో మా ఫ్యామిలీకి ఉన్న అనుబంధంతో మామయ్య వెనకాల తిరిగేవాళ్ళం తప్ప నాకు ఆయన టెక్నీషియన్గా నాకు తెలియదు. ఒకటే సినిమా జగన్నాథర చట్టాలు పనిచేసినప్పుడు ఆయనతో కొంచెం ఇంటిమేట్గా ఉండేవాడిని. అప్పుడు తెలిసింది నాకు ఆయన ఏ షాట్ అర్థం లేకుండా షార్ట్ చేసేవారు. అంటే డైలాగ్ రాసుకునేటప్పుడే ఆయన షార్ట్ ఊహించుకునేవారు, రాయించుకునేటప్పుడే షార్ట్ ఊహించేవారు. ప్రతి షార్ట్లో అర్థం ఉంటుంది, కథ చెప్తూ ఉంటుంది. ఆయన సినిమా చూస్తే మీరు ఆయన సినిమాలో సినిమా బొమ్మ కూడా మాట్లాడుతుంది. అంటే డైలాగ్ చెప్పకపోయినా కానీ దాంట్లో ఒక అర్థం ఉంటుంది. అర్థం లేకుండా షార్ట్ తీసేవారు కదా. ఈ మధ్యకాలంలో చాలామంది ఉన్నారు పెద్ద డైరెక్టర్లు, ట్రాలీ జూము లేకపోతే ఏదో చేసి తీసేస్తూ ఉంటారు, లేకపోతే ఎందుకు క్రేన్ వేస్తున్నారో తెలియకుండా చేసే దర్శకులు ఈ మధ్యకాలంలో చాలామంది వచ్చేసారు. అంటే అర్థం అర్థం లేక టెక్నాలజీని మిస్యూజ్ చేయటం కాదు, టెక్నాలజీని ప్రాపర్గా యూజ్ చేయటం. అంటే మధుసూదనరావు గారి సినిమాలు ఎప్పుడు చూసినా ఈ రోజు చూసినా కానీ అద్భుతంగా ఉంటాయి. సో టెక్నాలజీని కానీ నిర్మాతని హింసించకుండా నిర్మాత భాగోగులు చూసుకోవటంలో కానీ డిసిప్లిన్లో కానీ ఆయన్ని తర్వాత ఇంకెవరు రాలేదు, రారేమో కూడా. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే డౌటే. సో అలాంటి దర్శకుడు, అలాంటి మనిషి గురించి మనం సంతాపం చెప్పాల్సిన అవసరం ఏం లేదు, ఇప్పుడు టైం కాదు కూడా. కాబట్టి ఆయన సంస్మరించుకుంటూ అట్లీస్ట్ ఇప్పుడు కన్నా మా ఇండస్ట్రీ బాగుండాలంటే ఆయన అడుగు జాడల్లో వెళ్తానికి ప్రయత్నం చేస్తే కొంతమంది అన్న కొంతలో కొంత పరిశ్రమ బాగుంటుంది. పరిశ్రమ బాగోలేదు బాగోలేదని రోజు మాట్లాడతాం కంటే పరిశ్రమను బాగు చేసుకుంటానికి మనందరం అలాంటి మహనీయులు అడుగుజాడలో నడుస్తానికి ప్రయత్నిస్తే సమయం బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.